सूपर स्टार महेश बाबू तन पुट्टिन रोजुन ईसारी चाला सिंपल गा सेलिब्रेट चेसुकुंटुन्नारु। कोविड 19 परिस्थितिनि दृष्टिलो पेट्टुकोनि तन पुट्टिन रोजु वेडुकलु निर्वहिंचवद्दनि अभिमानुलु गुमिगूडवद्दनि इप्पटिके महेश सूचिंचारु। తన 45వ పుట్టినరోజును కుటుంబ సభ్యుల వద్ద జరుపుకుంటున్నారు। అయితే ఈ పుట్టినరోజునాడు మహేష్ ఒక మంచి పనిలో పాల్గొని ఈ పనిలో తన అభిమానులంతా పాలు పంచుకోవాలని కోరారు। ఇంత గొప్పగా తన పుట్టినరోజును జరుపుకోలేదని అన్నారు। ఇంతకీ ఆ మంచి పని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొక్కలు నాటడం। తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న సూపర్ స్టార్ ఫిల్మ్ నగర్లోని తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు। ఈ సందర్భంగా ఆయన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులతో మాట్లాడారు। ఈ భూమి మీద నివసించే హక్కు మనుషులకు ఎంతుందో మొక్కలకి జంతువులకు ఎంతే ఉంది। అన్ని జీవజాలాన్ని సమానంగా చూడడమే నాగరికత, కానీ మనం మాత్రం బంగళాలు కట్టి అడవుల్ని నరికి భూమిని నిస్సారం చేసి ఎరువుల్ని వాడేదానే అభివృద్ధి నాగరికత అనుకుంటున్నాం। అందుకే ఇన్ని విపత్తులు సంభవిస్తున్నాయి అంటూ మహేష్ చెప్పారు। తన అదృష్టంలో నిజమైన అభివృద్ధి అంటే మనుషులతో పాటు వృక్షాల ఎదుగుదల కూడా అని, అప్పుడే మనం విపత్తులు లేకుండా కరోనా లాంటి మహమ్మారులు లేకుండా నిశ్చింతగా బతకగలమని వెల్లడించారు। ఇది జరగాలంటే ప్రతి ఒక్కరూ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొనాలని, బాధ్యతగా 3 మొక్కలు నాటాలని మహేష్ పిలుపునిచ్చారు। 3 మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ 30 కదిలించాలని కోరుకున్నారు। ఇది ఛాలెంజ్ అనుకుంటే భవిష్యత్ తరాల మనుగడకు ప్రొటెక్షన్ ప్లాన్ కంటే ఇంకా బాగుంటుందని తన పర్సనల్ ఫీలింగ్ను బయటపెట్టారు సూపర్ స్టార్। నాది నీది అని కుంచుకుపోయిన సమాజంలో ఇంత ఉదాతమైన కార్యక్రమాన్ని తీసుకొని ఇంతమందిని కదిలించడం అంటే మామూలు విషయం కాదని, ఈ విషయంలో సంతోష్ కుమార్ మనసారక అభినందిస్తున్నానని మహేష్ బాబు అన్నారు। ఎంపీ సంతోష్ కృషికి మద్దతుగా అభిమానులంతా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు। అలాగే మరో 3 స్టార్లు జూనియర్ ఎన్టీఆర్, తమిళ స్టార్ హీరో విజయ్, నటి శృతి హాసన్లకు మహేష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు। ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు।